ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అను, డాక్టర్ గారికి వెళ్లి వాటర్ తీసుకురా. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? మామకి ఎందుకు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది? అది అర్థం కావట్లేదండి. అంతా నార్మల్ గానే ఉంది, బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది. మరి ఎందుకు పడిపోయిందో అసలు అర్థం కావట్లేదు. బిందు 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 ఎవరు? మా ఇంట్లో ఉండే అమ్మాయి సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోయింది. అది విషయం. అర్జెంటుగా ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి ఇంటికి తీసుకురండి, లేదంటే మీ అమ్మ మీకు దక్కదు. బిందు సార్, మీ అమ్మ బతకాలి అంటే ఆ అమ్మాయి రావాలి. ఇంత పెద్ద సిటీలో ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా డాక్టర్ వెతికి తెచ్చేది? మీరు వెతకపోతే మీ అమ్మ గతుక్కుమని పోతుంది. అమ్మ లేకపోతే మాకు అన్నం ఎవరు వండి పెడతారు? వెతికి తీసుకొస్తాను డాక్టర్, తీసుకొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. నీకేం కాలేదా? నాకేమవుతుంది? గుండ్రా ఇలా ఉంటే మీ నాన్న బిందుని వెతికి తీసుకురావాలనే ఇలా నాటకం ఆడాను. నాకేం కాలేదు, అందుకే పడిపోయాను. అమ్మ తయారు, ఇదంతా డ్రామానా? నాన్నకు చెప్పకు. చెప్తానుండు. చెప్పకే, నీకు చాక్లెట్ కొని పెడతానే. బయలుదేరండి సార్. నమస్కారం అండి. నమస్తే, ఉంటానమ్మా. అదృష్టం బాగుండి రిషి మనకి దొరికాడు. అదే ఆ ముఠా బారిన పడుంటే వాణ్ణి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. యష్ వద్దురా, ఇప్పటికి జరిగింది చాలు. మనం ఈ హైదరాబాద్ వదిలి ఇంకో ఊరికి వెళ్ళిపోదాం. ఆ సింధు మన పిల్లల్ని వదలదురా. ఏదో విధంగా వెంటాడుతూనే వస్తోంది. ఇంకా మనం ఈ ఊళ్ళోనే ఉంటే ఇంకేమనర్థం జరుగుతుందో. ఆ దరిద్రపు గొట్టు సింధు వల్ల పిల్లల ప్రాణానికి ముప్పొచ్చే పరిస్థితి వచ్చిందిరా. వెళ్ళిపోదావురా యష్. ఎక్కడికి వెళ్దాం, ఎలా వెళ్తాం అమ్మా? రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. ఈ నాలుగేళ్లు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. అన్ని వదిలేసి వెళ్ళిపోదాం. పిల్లల భవిష్యత్తు కంటే నీ బిజినెస్ ఎక్కువ చెప్పు. ఈ వ్యాపారం ఏదో ఆ ఊళ్ళోనే చేసుకుందువు. వేరే ఊరు వెళ్తే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే డబ్బులుండాలి కదమ్మా. ఇక్కడున్న మంచి అవకాశాలన్నీ వదులుకొని వేరే ఊరు వెళ్ళి ఏం సాధించలేం. ఈ ఊళ్ళోనే ఉంటే ఆ హంతకు రాలి నీడ మన పిల్లల మీద పడటమే కాదురా. పిల్లల ఆలోచనలు, అలవాట్లు, ఇష్టాలు, కోరికలు, వాళ్ళ మనసు అన్నిటిలోనూ అమ్మగా ఆ సింధునే ఉంటుందిరా. కనీసం నువ్వు కానీ మేము కానీ పిల్లల జ్ఞాపకాల్లో కూడా ఉండవు. అంతగా వాళ్ళని ఆక్రమించేస్తుందిరా.
అప్పుడు నువ్వు బిజినెస్ చేసినా నీ దగ్గర ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉండదురా అసలు. అమ్మా నువ్వు అన్నట్టు ఒకవేళ ఊరు వదిలి వెళ్ళిపోతే సింధుకి పిల్లల మీద అనుమానం కలగచ్చు. ఇక్కడికి వచ్చినట్టుగా అక్కడికి రాదు అన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు పారిపోతే సింధు దృష్టిలో నేను ఓడిపోయిన వాడిని అవుతాను. తండ్రిగా నా పిల్లల్ని కాపాడుకోలేని అసమర్థుణ్ణి అవుతాను. ఈ ఊళ్ళోనే ఉండి గెలుద్దాం, పిల్లల మనసులో స్థానం సంపాదించి అమ్మని తీసేద్దాం. ఎందుకు చంద్ర అలా నవ్వుతున్నావు? మీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది దాము. నువ్వేమో పారిపోదాం అంటున్నావు, వాడేమో ఉండిపోదాం అంటున్నాడు. ఉంటే ఎక్కడ పిల్లలు అమ్మవశమవుతారో అని నీ భయం, వెళితే నాన్నగా ఓడిపోతానని వాడి బెంగ. ఇద్దరూ ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఏంటన్నదే? నాన్నగా నువ్వు, నానమ్మగా దాము పిల్లల గురించి ఇంతలా ఆలోచిస్తున్నారే, మరి అమ్మగా సింధు ఇంకెంత ఆలోచిస్తుందో ఆలోచించారా? తను హంతకురాలు కావచ్చు, భార్యగా నీ విషయంలో తప్పు చేసి భర్తగా నిన్ను మోసం చేసి కూడా ఉండొచ్చు. కాని అమ్మగా సింధు పిల్లల విషయంలో ఏ తప్పు చేయలేదురా. నిజాయితీగా ఉంది, మనమే నీతి తప్పి తల్లి బిడ్డల్ని వేరు చేశాం. దేవుడు ఊరుకుంటాడా? అమ్మ నిజాయితీని, ప్రేమని, ఆప్యాయతని గుర్తించడా? గుర్తించాడు కాబట్టే సింధు రాజమండ్రి గుళ్ళో పిల్లల్ని కలిసింది, హైదరాబాద్కొచ్చింది. నీ బిజినెస్ శత్రువు వాస్తవ దగ్గర పీఏగా చేరింది. పిల్లలకి అమ్మగా పరిచయమై మనకంటే ఎక్కువగా దగ్గరైంది. నా మీద కోపంతో కక్షగట్టి కావాలని సింధు ఇదంతా చేస్తుంది నాన్న. సింధు కావాలని చేయడం లేదురా, ఆ దేవుడే దగ్గరుండి చేయిస్తున్నాడు. నాకు తెలిసి పిల్లల్ని సింధు దగ్గరికి వెళ్లకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా ఆపలేమేమో అనిపిస్తోంది. చంద్ర, ఇంకెప్పుడు అలాంటి మాటలు నా ముందు అనకు, నేను భరించలేను అసలు. పిల్లల్ని మనం ఎందుకు ఆపలేం? చిన్నప్పటి నుంచే పిల్లలకి అమ్మ అంటే ఏంటో తెలియకుండా పెంచాం. అప్పుడు ఏ రోజు పిల్లల అమ్మ ప్రస్తావన తీసుకురాలేదే, బానే ఉన్నారే. సింధు పరిచయం అవ్వటం వల్లే కదా పిల్లల్లో అమ్మ అనే ఆలోచన మొదలైంది. అది చూపించే దొంగ ప్రేమకే పిల్లలు పడిపోయారు. ఏ ప్రేమని అస్త్రంగా చేసుకుని పిల్లల్ని తన వైపు తిప్పుకుంటుందో అదే ప్రేమని ఆయుధంగా చేసి వాళ్ళని మన వైపు మార్చుకుందాం. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. పిల్లలు ఆ సింధుని మర్చిపోవాలంటే నాన్నగా నా ప్రేమని ఎక్కువగా చూపించాలి, నా పిల్లల్ని ఆ హంతకురాలి బారి నుంచి కాపాడుకోవాలి. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి, నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. భవిష్యత్తు నాకు కనపడుతుంది. చంద్ర, అసలు నువ్వు శత్రువుకి సపోర్టర్వా? అర్థం కావడం లేదు అసలు. నేనెప్పుడూ నీవైపే, కాకపోతే జరగబోయేది ముందుగా చెప్తున్నాను, జాగ్రత్త పడతారని.
పిల్లల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. సింధు కంటే నేను 10 అడుగులు ముందే ఉంటాను చంద్ర, అది గుర్తుంచుకో. అమ్మా, నాన్నతో ఏంటిది? వదిలి, ఆయన ఎప్పుడు అంతే. వెళ్ళి పిల్లల భోజనం సంగతి చూడు, మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్నారో లేదో. సింధు నాపాలి, సింధుకి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. రిషి, అమ్మని చూడడానికి వెళ్ళావు కదా, స్కూల్ దగ్గర అమ్మని చూసావా? అమ్మని చూద్దామని స్కూల్ దగ్గరికి వెళ్ళానా? అక్కడ ఏం జరిగిందో తెలుసా శశి? ఏం జరిగింది? ఇద్దరు బూచోళ్ళు అమ్మ నిన్ను తీసుకురమ్మందని చెప్పి నాకు బొమ్మలు బూరలు ఇచ్చి వాళ్లతో పాటు ఆటోలో తీసుకెళ్లారు. ఎక్కడికి? నన్ను ఇంకో పెద్ద బూచోడికి అమ్మేయడానికి తీసుకెళ్లారు. మరి నువ్వు ఎలా ఇంటికి వచ్చావు? అమ్మ నాన్న ఇద్దరూ వచ్చి నన్ను ఆ బూచోడు నుంచి కాపాడారు. ఆ బూచోడు నన్ను పట్టుకోవాలని చూస్తే అమ్మ వాళ్ళని భలే కొట్టింది తెలుసా? అమ్మకి ఫైటింగ్ కూడా వచ్చా? వచ్చు. వాళ్ళని డిషుమ్ డిషుమ్ అని చితక్ కొట్టింది. ఆ దెబ్బలకి వాళ్ళు తట్టుకోలేకపోయి పారిపోయారు. తిక్క కుదిరిందా బూచోళ్ళకి? పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళకి అలాగే జరగాలి. అయినా అమ్మ చాలా గ్రేట్ కదా శశి. గ్రేట్ కాని నువ్వు కూడా గ్రేటే కదా. నేనేం చేశాను? నువ్వు డాడీకి నానమ్మకి చెప్పకుండా నువ్వు ఒక్కడివే అమ్మని చూడ్డానికి వెళ్ళడం తప్పు కదా. ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? గ్రానీ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళడం తప్పే, అమ్మని చూడటానికి వెళ్తానని చెప్తే గ్రానీ ఒప్పుకోదు కదా. అందుకే చెప్పకుండా వెళ్ళాను. ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళకు. సరే, అలాగే. ఆ శశి, అమ్మ మన కోసం స్వీట్స్ ఇచ్చింది తెలుసా? స్వీట్సా? అవును, స్కూల్ దగ్గర 2 స్వీట్స్ తిన్నాను. మరి నాకు? బ్యాగ్ లో ఉన్నాయి, తెస్తానుండు. రిషి, గ్రాన్ని వస్తుందేమో. రిషి చూస్తే తిడుతుందేమో, దాచేయ్. రిషి, శశి రండి భోంచేద్దురు గాని. నాకు ఆకలిగా లేదు గ్రాని, శశి తింటుందిలే. రేయ్, మధ్యాహ్నం కూడా నువ్వు సరిగ్గా భోంచేయలేదురా, ఎందుకు ఆకలేయట్లేదు? అమ్మ నాకు స్వీట్స్ ఇచ్చింది, అవి తిన్నాను, నా కడుపు నిండిపోయింది. అదెవరో తెచ్చిన స్వీట్స్ నువ్వు తినడం ఏంట్రా? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ తినకూడదు అని చెప్పాను కదా. స్వీట్స్ ఇచ్చింది అమ్మే కదా, ఎవరో కాదు కదా, అందుకే తిన్నాను. నీకంతగా స్వీట్ తినాలి అని ఉంటే నాకు చెప్తే నేను చేసి పెడతాను కదరా. నువ్వు చేసిన స్వీట్ల కంటే అమ్మ చేసిన స్వీట్లే చాలా బాగుంటాయి గ్రాని. అమ్మా అమ్మా అమ్మా, నీకు అమ్మ దెయ్యం పట్టుకుందేంట్రా? పిల్లల మీద అరవకు, వేరే విధంగా అడగొచ్చు కదా. అస్సిని దాన్ని అలా అంటుంటే నాకు చిర్రెత్తుకొస్తుంది చంద్ర, నిదానంగా నేను అడగలేను. నేను అడుగుతాను, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉండు. చెప్పరా రేయ్. రిషి, ఏంటి ఆ అమ్మ గొప్పతనం? ఎందుకు ఆమెని అమ్మ అనుకుంటున్నావు? మేము నీకు చేయలేంది, తనేం చేసిందో చెప్పు. బూచోళ్ళందరూ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది, నాకు దెబ్బలు తగలకుండా అమ్మ దెబ్బలు తింది.
నన్ను కాపాడడం కోసం అమ్మ ఆ బూచోల్ని ఎలా కొట్టిందో తెలుసా గ్రాండ్పా? డిషుం డిషుం, అలా అమ్మ నాకు దెబ్బలు తగలకుండా కాపాడింది. పిల్లలు కాపదొస్తే అమ్మే కదా కాపాడేది, అందుకే తనని అమ్మ అని పిలుస్తున్నాను. గ్రానీ అరుస్తుంది, అమ్మ అస్సలు అరవదు. నాన్న చెప్పినట్టే మేం వినాలి అంటుంది, కానీ అమ్మ నేను చెప్పినట్టుగానే వింటుంది. అందుకే ఆ అమ్మ అంటే నాకు ఇష్టం. రే, మోసం చేసేవాళ్ళు మీరు అనుకునే అమ్మలా పైకి మంచిగానే నటిస్తారు. నాకలా నటించడం చేత కాదు. అవును, నేను అరుస్తాను, అది మీ మంచి కోసమేరా? మీరు చెప్పిందల్లా అమాయకురాల్లాగా వింటుంది, ఎందుకంటే మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలి కదా, అందుకే లేని ఇష్టాల్ని బయటకు తీస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు ఎందుకు వినాలి అంటానంటే మీ భవిష్యత్తు బాగుండాలిరా. అమ్మ అనే పదానికి అది అసలు అర్హురాలే కాదు. ఇంకా దాన్ని పొగట్టం ఆపి వచ్చి అన్నం తిను. ఇదిగో తిను. నాకొద్దు, నువ్వు నన్ను తిట్టావు కదా, నువ్వు మా అమ్మని తిట్టావు కదా, అందుకే నేను తిన్ను. నాకొద్దు. రిషి, రిషి. శశి, నువ్వైనా తినమ్మా. ఇక్కడే ఉంచుతాను, వాడికి ఆకలేస్తే తినమని చెప్పు. భగవంతుడా, బిందు తిరిగి వచ్చేలాగా చేయి తండ్రి. ఒరేయ్, ఒక్కడ వచ్చావేంట్రా? బిందు ఏది? అంత వెతికానమ్మా, ఎక్కడ కనపడలేదు. కనపడలేదా? బంగారం లాంటి అమ్మాయి అనవసరంగా అరిచేసావు కదరా తన మీద. చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే బిందు మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏంటో. అక్కడికేదో నువ్వు అన్నీ సరిగ్గా చేసినట్టు, బిందు ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఎన్ని మాటలు అన్నావురా అమ్మాయిని? అన్నాను అంటే లైట్గా తీసుకోవాలి, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటుందా? నేను అన్న మాటలకి తన మనసు బాధపడింది, ఓకే. ఆ మాట నాకు చెప్తే నేను తనకి సారీ చెప్తాను కదా, దానికి చెప్పకుండా వెళ్ళిపోవాలా? ఇంకా ఆవిర మన ఇంటికి రాదా? మీ డాడీ చేసిన నిర్వాహానికి ఇక రాదే? ఆవిరుంటే బాగుండేది, ఫుడ్ బాగా చేస్తుంది, నా పనిలన్నీ చూస్తుంది, రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు తయారు? కర్మే, అంతా నా కర్మ. వీళ్ళమ్మ చనిపోయిన తర్వాత మన ఇంట్లో వెలిగే లేకుండా పోయింది. బిందు వచ్చిన తర్వాతే మళ్ళీ మన ఇల్లు కళకళలాడుతోంది, అందరి మొహంలో ఆనందం. వీడి బిజినెస్లో అభివృద్ధి, నాకు మనశ్శాంతి. అన్నీ ఆ అమ్మాయి అడుగుపెట్టిన తర్వాతే మన ఇంటికి వచ్చాయి. నీకు అమ్మగా, వాడికి భార్యగా ఎలాంటి అమ్మాయి అయితే రావాలని కోరుకున్నానో
అంతకు మించి మంచి లక్షణాలున్న అమ్మాయి బిందు మనకు కనపడ్డాం. మన ఇంటికి త్వరలో కోడల్ని చేద్దాం అనుకున్నాను, మొత్తం పాడు చేశాడు. టెంపర్మెంట్ ఎక్కువ, టాలెంట్ తక్కువ, వీడు విడి ఫేసును. చేసినంతా చేసి మళ్ళీ ఎలా చూస్తున్నాడో చూడు. నాకు బాధగానే ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం రా? వజ్రంలా మెరిసిపోయేది అమ్మాయి పంపించేశావు కదరా. బిందు వచ్చేసిందిరా. తను రావడం ఏంటమ్మా? నువ్వేదో భ్రమ పడుతున్నావు. ఒరేయ్, భ్రమ కాదురా, నిజంగా బిందు వచ్చేసింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు బిందు? నా వల్ల నువ్వు వెళ్ళిపోయావని అమ్మ నన్ను తగ్గి తిట్టేస్తోంది తెలుసా? తీసుకోండి. ఏంటమ్మా పేపర్లు? నా వల్లే 1,00,000 రూపాయల లోన్ మిస్ అయిందని మీ అబ్బాయి గారు తెగ ఫీల్ అయిపోయారు కదా, అందుకే నేను బ్యాంక్కి వెళ్ళి ఎండి గారిని కలిసి కొత్త వెంచర్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఎండి గారు ఇంప్రెస్ అయ్యి వెంటనే లోన్ శాంక్షన్ చేశారు. ఆ లోన్కి సంబంధించిన పేపర్స్ ఇవి. లోన్ ఓకే అయిందా? అయిందనే కదరా బిందు చెప్తోంది. నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇప్పుడు నమ్ముతావా? నమ్మాను నమ్మాను బిందు. గ్రేట్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ బిందు. లోన్ మిస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్లో, కొత్త వెంచర్ ఆగిపోయిందన్న టెన్షన్లో ఏమో నేను చాలా అనేశాను. అవేం మనసులో పెట్టుకోకు, సారీ. అమ్మా, నువ్వన్నదే కరెక్ట్, బిందు ఉంటేనే మన ఇంటికి కళ. శ్రీరామచంద్రుడిని కనులారా చూశాం, అది చాలు. కాకపోతే సందేహం ఎందుకు అడుగు? ఆ లోకమాత సీతమ్మ తల్లి దర్శనం కావాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.